పవన్ కళ్యాణ్ బర్త్డేకి హంగ్రీ చీత యూట్యూబ్లోకి ఎంటర్ అయిపోయింది. అయితే ఈ గ్లిమ్స్లోనే చాలా విషయాలు చెప్పేశాడు సుజీత్. ఒక స్టోరీనే చెప్పేశాడు అనమాట, సినిమా స్టోరీ ఏంటి అనేది సింపుల్గా చెప్పేశాడు. సో వీడియో మొత్తం చూడండి. అంతేకాకుండా ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, మనం నోటీస్ చేయాల్సిన ఎలిమెంట్స్, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ఓజీ గ్లిమ్స్ గురించి మాట్లాడాలి అంటే, సో దీనిపైన చాలా హైప్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఒక 1 వీక్, ఒక 10 డేస్గా సంథింగ్ ఏదో వచ్చేస్తోంది, సంథింగ్ బిగ్ ఈస్ హ్యాప్నింగ్ అని చెప్పి చాలా హైప్ క్రియేట్ చేశారు. సో మరి ఆ హైప్ని రీచ్ అయిందా లేదా పక్కన పెట్టేస్తే, ఈ ఓజీ గ్లిమ్స్ కోసం కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ వెయిట్ చేశారు. చెప్పాను కదా ఏదో జరగబోతుంది, సుజీత్ ఏం చేయబోతాడని చెప్పి అందరూ వెయిట్ చేశారు. దానికి తగ్గట్టుగానే రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే చాలా రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. అవును, ఇది నిజం. అంటే 5 మినిట్స్ రికార్డ్స్, 10 మినిట్స్ రికార్డ్స్, 15 మినిట్స్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ అయిపోయాయి అనమాట యూట్యూబ్ లైక్స్ పరంగా. సో ఆ రేంజ్లో ఉంది. సో ఓజీ గ్లిమ్స్ గురించి లోపలికి వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయన్నమాట. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ క్రేజ్ని ఫాలోయింగ్ని మ్యాచ్ చేసే ఒక స్టోరీ ఇంతవరకు పడలేదని నా ఫీలింగ్. ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా కూడా చెప్తున్నాను నేను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఏ హీరోకైనా సరే ఒక రీమేక్ సినిమా చేస్తున్నాడు అంటే దాని కలెక్షన్స్ అనేవి ఒక రేంజ్ ఉంటాయి, లేకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా కనీసం 50-60 crores క్రాస్ చేస్తాయి. ఇక రీమేక్ సినిమాలు అయినా కూడా, అంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమాలు ఆల్రెడీ 2 సార్లు రీమేక్ అయింటుంది, ఆ సినిమా రిలీజ్ చేసినా సరే సేమ్ స్టోరీ, మళ్ళీ ఒక దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్, షేరే 70-80 crores ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఉంటాయన్నమాట పవన్ కళ్యాణ్ సినిమాలు. సో రీసెంట్గా వచ్చిన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా, ఆల్రెడీ హిట్ అయిన సినిమా అని తెలిసినా కూడా, యూట్యూబ్లో ఆ సినిమా ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 80 crores దాకా కలెక్షన్స్ వచ్చాయి. సో ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఉంటుందన్నమాట, అతని ఫాలోయింగ్ చాలా పెద్దది, అంటే డివోటీస్ ఉంటారు. సో అందుకే అలా చెప్పాను. ఇక మనం ఓజీ గ్లిమ్స్కి వచ్చాము అంటే, ఇందులో ఒక 3 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్. చెప్పాం కదా సరైన స్టోరీ పడలేదు, మేబీ హిట్ అయితే ఇది పవన్ కళ్యాణ్కి సరైన స్టోరీ అవుతుంది, మన తెలుగు నుంచి ఇంకొక పాన్ ఇండియా స్టార్ వెళ్తాడు అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ అన్నది. అయితే ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వేరే మూవీస్తో కంపేర్ చేస్తుంటే, వేరే గ్లిమ్స్తో కానీ వేరే ట్రైలర్స్తో కానీ కంపేర్ చేస్తే దీన్ని చూడకండి, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది. అవును, ఎందుకంటే మిగతా ట్రైలర్స్ గ్లిమ్స్ అని ఎలా ఉంటాయంటే ఒకే విధంగా ఉంటాయన్నమాట, అంటే ఎలివేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఇది ఎలివేషన్ మాత్రమే కాకుండా స్టోరీని రివీల్ చేశారు, దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ అద్భుతంగా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశాడు సుజీత్, అంటే కాపీ అండ్ ఇలాంటివి అంటూ ఉంటారు అనమాట, అలాంటివి రాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఏ మూవీకి ఉన్న డిఫరెన్స్ ఆ మూవీకి ఉంటుంది, దాన్ని అయితే మెయింటైన్ చేశారు. సో మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఫెంటాస్టిక్, అయితే లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. సుజీత్ చాలా స్టైల్గా చూపించాడు, అంటే ఒక మాస్ గురించి ఒక మాస్గా చూపిస్తున్నాడు అనమాట, అంటే మనకి చూస్తున్నంతసేపు ఒక మాస్ ఏదో చూస్తున్నామని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్టైల్గా కనిపిస్తున్నాడు. ఇదే ఇక్కడ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక సెకండ్ ప్లస్ పాయింట్, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్. అమ్మా, మామూలుగా లేదో ఆ బేస్ వాయిస్తో చెప్తుంటే అసలు ఆ డైలాగ్ కానీ, అంటే సంథింగ్ ఎలివేషన్. ఇక్కడ స్టోరీ చెప్తాను ఏంటి స్టోరీ అనేది. సో అతను ఏమంటున్నాడంటే, అక్కడ 10 సంవత్సరాల క్రితం ముంబైలో తుఫాన్ వచ్చింది, అన్ని కొట్టుకొని పోయినాయి, కానీ అతను నరికి బ్లడ్ బాత్ని క్రియేట్ చేశాడు అనమాట, రక్తం మాత్రం ఇంకా అలానే ఉంది, కానీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నాడు. సో ఈసారి ఏం చేస్తాడు మరి? ఇక్కడ మీరు చూసారంటే సినిమా స్టోరీ ఇదే, 10 సంవత్సరాల క్రితం ఒక గ్యాంగ్స్టర్ చాలా దారుణాలు చేశాడు అనమాట, అది మంచిగా చేయడం పక్కన పెట్టేయండి, సినిమాలో చూడాలి. సో అలాంటి గ్యాంగ్స్టర్ 10 సంవత్సరాలు కనివరకు కనిపించలేదు, మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, 10 సంవత్సరాలు ఏం చేశాడు, ఇదే స్టోరీ. అంతకుమించి మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు, ట్విస్టులు టర్న్లు ఏమి ఉండవు. ఉన్న ఒకే ఒక ట్విస్ట్ అంటే ఆ 10 సంవత్సరాలు ఏం చేశాడు, ఎందుకు వస్తున్నాడు, ఇదే ఒక ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. సో సింపుల్గా ట్రైలర్లో టీజర్లో లేకుంటే సినిమా ముందు రివీల్ చేసిన స్టోరీ గ్లిమ్స్లో రివీల్ చేసేసాడు సుజీత్. ఇది ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, తమన్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టాడనమాట. ఆల్రెడీ చెప్పాను బీజిఎం అదిరిపోయింది, ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా, లిరిక్స్ కూడా చూసారంటే మీరు పవన్ కళ్యాణ్ రేంజ్ చూపించే విధంగా ఉన్నాయి. అండ్ ఇంకొక మీరు నోటీస్ చేయని పాయింట్ ఒకటి చూసారు అంటే, అంటే మనకు టీజర్లో ఎలివేషన్ గ్లిమ్స్లో ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు, అది నిజమే, కానీ ఎలివేషన్తో పాటుగా హీరో రేంజ్ ఏంటనేది కూడా ఇక్కడ చూపించాడు. అది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్, తప్పకుండా అతను పోలీస్ ఆఫీసరే అనమాట అభిమన్యు సింగ్, కానిస్టేబుల్స్ అందరూ ఒక పోలీస్ ఆఫీసర్, అంటే వాళ్ళ అతనికి హెడ్ అయిన వాళ్ళ చేయి పట్టుకుంటే పవన్ కళ్యాణ్ అతని చేయి నరికేస్తున్నాడు. సో దీన్ని బట్టి చూసాము అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి సినిమాలో, అంటే ఎంత బ్రూటల్ కిల్లర్, అంటే ఎవరికి లొంగడు ఎవరిని పట్టించుకోడు అనేది మనకి చిన్న షార్ట్ని చూపించారు. సో ఈ విధంగా ఉందనమాట. సో నాకైతే సాటిస్ఫై అయ్యాను, చెప్పాను కదా మిగతా వాటితో కంపేర్ చేసుకొని చూసినప్పుడు ఆ హైప్ అనేది, అంటే క్రియేట్ చేసిన హైప్కి దానికి కొంచెం మ్యాచ్ కాకపోవచ్చు, అది ఒక నెగిటివ్ అవ్వచ్చు, కానీ
మనం ఫ్రెష్ మైండ్తో చూసామంటే మాత్రం సంథింగ్ చాలా కొత్తగా అయితే అనిపించింది అనమాట. గ్లిమ్స్ అనేది నార్మల్ గ్లిమ్స్ లాగా లేదు. సో మరి ఎంతమంది ఈ గ్లిమ్స్తో సాటిస్ఫై అయ్యారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఫాలోయింగ్ అని చెప్తూనే ఉన్నాను కదా అప్పటి నుంచి. మరి అటెండెన్స్ చేసుకోండి, ఖాళీగా ఉంటే అలా కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.